ఆర్ యూ లివింగ్ ఇన్ హోప్లెస్ సిట్యువేషన్? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఇంక నేను ఎవరికి ఉపయోగపడతానా లేదా? అసలు నా స్టడీస్ ఏమవబోతున్నాయి? నా రిలేషన్షిప్స్ ఎటుపోతున్నాయి? ఇంక నా జీవితం ఇటు ఇలానే ఉండబోతుందా అని ఇలాంటి కన్ఫ్యూజన్తో ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న మన కొరకు పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడాలని ఆశిస్తున్నారు. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దిస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్, బికాస్ హీ ఓన్లీ క్రియేటెడ్ యూ అండ్ మీ. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, Jeremiah 29:11, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కాదు. అవి మన భవిష్యత్తుకు ఒక హోప్నిచ్చేవి కానీ అవి నాశనం చేసేవి కాదని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు ఈ స్థితిగతిలో నువ్వున్న పరిస్థితి ఏదైనప్పటికీ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో ఉన్నావా? ఇంకా నాకు వేరే దిక్కు శరణం లేదని అనుకుంటున్నావా? దేవుడు నీ కొరకే వెయిట్ చేస్తున్నారు. కెన్ యూ కీప్ యువర్ హోప్ ఆన్ గాడ్ కంప్లీట్లీ? కెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్ కంప్లీట్లీ టుడే? నీ పరిస్థితులు స్థితిగతుల వైపు నీ ఫోకస్ కాకుండా అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచే దేవుని వైపు చూడగలవా? ఈ సమయంలో ఆయన మన కొరకు మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చేశారు. మన జీవితాలు మార్చడానికి అది ఆయన ఏదైనా చేయగలరు. ఆయన ఒకసారి నమ్ముదామా? కంప్లీట్గా మన హోప్ అంతా కూడా ఆయన మీద పెడతామా? ఆయన మన జీవితాన్ని మారుస్తారు. మన కొరకు ఉన్న క్షేమకరమైన ఉద్దేశాలను దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారు. లెట్స్ కీప్ అవర్ హోప్ ఆన్ గాడ్ కంప్లీట్లీ టుడే. గాడ్ బ్లెస్. మీరే మా నిరీక్షణ ప్రభువా, మాకు ఆశ్రయము మాకు దుర్గము మీరై ఉన్నారు. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టలేదు యేసయ్య. ప్రభువా మాకు సహాయము చేయండి. ప్రభువా మీరు తప్ప మాకు వేరే సహాయము లేదు యేసయ్య. లార్డ్ వి వర్షిప్ యు. ఆరాధింతును పూర్ణ హృదయ ఖేదను నా జీవితాంతము నీ సేవ చేసేదు నేనున్నంత